హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు విజయదశమి అండి అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు సో ఈ రోజు ఈ వీడియో ద్వారా మీరు కళ్యాణదుర్గం మదనపల్లి అనంతపురం ఈ త్రీ ప్లేసెస్లో టమాటో ప్రైజెస్ ఎలా వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేద్దామండి నిన్న మొన్నటి ప్రైజెస్ని బట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు కళ్యాణదుర్గం తీసుకుంటే కనుక కళ్యాణదుర్గంలో టాప్ అండ్ టాప్ వచ్చేసి పదహైదు కేజీల బాక్స్ కళ్యాణదుర్గంలో నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు టాప్ ప్రైజ్ అయితే ఏదో ఒక లాట్ అయితే ఖచ్చితంగా వెళ్తుందండి యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి యావరేజ్ ప్రైజెస్ రెండు వందల రూపాయల నుంచి రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల వరకు అవరేజ్ ప్రైజెస్ ఇలా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వర్షం కాయలు కాబట్టి అంత మంచిగా ఉండవు కాబట్టి సో ఈ ప్రైజెస్ ఎక్కువగా రైతులందరికీ అందుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పదహైదు కేజీల బాక్సు కళ్యాణదుర్గంలో ఇక అనంతపురం తీసుకుంటే కనుక అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ యావరేజ్ ప్రైజెస్ రైతులందరికీ అందేటువంటి ధరలు వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఈ ప్రైజెస్ ఎక్కువగా రైతులందరికీ అందుతాయండి నెక్స్ట్ వచ్చేసి టాప్ అండ్ టాప్ వచ్చేసి అనంతపురంలో ఆరు వందలు ఏడు వందలు రీచ్ అవుతుందండి నిన్న వచ్చేసి ఆరు వందల అరవై రూపాయలు టాప్ అయితే వెళ్ళింది ఇక ఈరోజు వచ్చేసి సేమ్ టు సేమ్ ఆరు వందల అరవై రూపాయలు యాభై రూపాయలు అయితే అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏడు వందల రూపాయలు కూడా రీచ్ అవ్వచ్చు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మదనపల్లి తీసుకుంటే కనుక కనుక మదనపల్లిలో ముప్పై కేజీల బాక్స్ యావరేజ్ ప్రైజెస్ రైతులందరికీ అందేటువంటి ధరలు వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు యావరేజ్ ప్రైజెస్ వెళ్తాయండి అండ్ పదమూడు వందలు పద్నాలుగు వందలు వచ్చేసి టాప్ ప్రైస్ పోతుంది ముప్పై కేజీల బాక్స్ మదనపల్లిలో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండేది నాకు కామెంట్స్ ద్వారా షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ